మీడియాతో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదు. ఇవాళ జిల్లాలో ఎన్ని మాట స్కీములు ఉన్నాయండి? అన్ని స్కీములు దగ్గర ఈ రకంగా ఎక్కడైనా జరిగిందా? సరే, వన్ ఆఫ్ ది కామన్ వచ్చేది బహిరంగంగా మళ్ళీ చేయొచ్చు, చేయకూడదు, ఆపండి అని చెప్పచ్చు, తప్పు కాదు. కానీ అదే అని చెప్పి దాని మీదే పెట్టి చేసి తప్పించుకుందాం అనుకుంటే ఏంటిది? మీరు వచ్చారు, వెనకాల మీ సెక్రటరీస్ వచ్చారు, మీ అధికారులు వచ్చారు, ఎవరి మీద చార్జ్ తీసుకున్నారు, ఎవరి మీద మీరు దీని మీద తప్పని చెప్పి తేల్చారు? ఇంకెవరో విజయానంద్ వస్తారంట, విజయానంద్ చూస్తారంట, విజయానంద్ చేస్తారంట, ఆయన వచ్చిన తర్వాత లెక్కలు చేస్తారంట, తేలుస్తారట. అంటే 8 కాదు, 10 కాదు, ఇంకెంతమంది చనిపోయారో చనిపోయే లెక్కలు తెలుస్తారు కావాలండి. అది ఏం జరిగింది, దీన్ని ఎప్పుడు ఆపుతారు? ఇప్పుడు ఏదైతే ఇప్పుడే పోతే చనిపోయి ఈ చనిపోని ఈ మరణాలను ఎప్పుడు ఆపుతారు? చేత కాబట్టి చెప్పండి. మేమే జోలు పట్టుకుని వెళ్ళి తిరుక్కొని వెళ్ళో విజయనగరంలో వైజాగ్లో ఎక్కడున్నా ఆ ట్యాంకర్లని తెచ్చి ఆ ఊరిలో నీరు పోసి రే బాబు తాగండిరా, ఇవి తాగండిరా అని చెప్పి చెప్తాం మేము. మొన్నటి రోజు మా 3 రోజుల కింద పెట్టి చెప్తున్నాం, 4 రోజులు పెట్టి డాక్టర్లు అందరికీ మేము జిల్లా అధికారులందరికీ మేము విన్నవించుకున్నాం. ఎక్కడైతే ఈ డయారీ ఐడెంటిఫై అయిన 7 గ్రామాలు ఉన్నాయో ఇంటింటికి కూడా సర్వే చేయండి. ఓ ప్రతి ఊర్లో ఓ 2 డాక్టర్స్ టీమ్ పెట్టి వాళ్ళు చూడండి, దయచేసి బాధ్యతగా చేయండి అని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేశాం. లేదే ఏంటిది ఆలోచించండి. సాక్షాత్తు ఇప్పుడు పిల్లి చెల్లింది మన మనుక్షణమే ఇంకోరు చనిపోయారు అక్కడంటే పోనీ దిగునే ఇంకేమైనా ఏ హార్ట్ అటాక్ కాదు కదా, అక్కడ ఉంది గొర్రెలకి నెల్లిమల్లికి ఎంత దూరం, గొర్రెలకి గర్భిడికి ఎంత దూరం, గొర్రెలకి చీపుడికి ఎంత దూరం, గొర్రెలకి విజయనగరానికి ఎంత దూరం అంటే టకటకమని ఇక్కడికి వచ్చి హాస్పిటల్స్కి వచ్చిన పేషెంట్లందరినీ షిఫ్ట్ చేసి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి కదా. ఫస్ట్ ఎయిడ్లో ఏ స్కూల్కో, ఫస్ట్ ఎయిడ్లో ఏ సెక్రటరీ సచివాలయంకో తీసుకెళ్ళడం తప్పని నేను అన్నాం. దమ్ చేసి అక్కడ చేయాలి కదా, వెంటనే అయ్యి అయిపోయిన వెంటనే ఆ 10 నిమిషాలు అరగంట అయిన తర్వాత వాళ్ళని సేఫెస్ట్ ప్లేస్కి వాళ్ళని చేర్చి అక్కడ ట్రీట్మెంట్ చేయాలి కదా. అంటే ఎందుకు ప్రాణం మీద అంత నిర్లక్ష్యత ఏంటి మీకు? సామాన్య ప్రజలతో ప్రాణాల మీదతో నాడుకుంటారా? పడితే ఏంటిది మాట్లాడితే రాజకీయాలు మాట్లాడతారంటారు, రాజకీయాలు అందుకే నేను నా మాటలు మాట్లాడలే. సమీక్ష ఏదైతే ఉన్నదో మానిటరింగ్ లేక, ఏదైతే పైప్ లైన్ వల్ల నీరు వెళ్తుందో పైప్ లైన్ నీరుని ఎప్పుడు కూడా టైం టు టైము ఆ వెళ్తున్న సోర్సెస్ వచ్చి చూసుకొని ఓ టీమ్ వచ్చి వాళ్ళకి క్లోరినేషన్ చేసుకొని అవి శుభ్రంగా వెళ్తున్నాయి అదేదైనా చూసుకొని చేసుకుండేవారు. ప్రతి వన్ వీక్లీ మానిటరింగ్ జరిగేది. ఈ గత 4 నెలలు పెట్టలేదు. నువ్వు చేయాలా, నేను చేయాలా, ఈ పార్టీ ఒకటి చేయాలా, ఆ పార్టీ ఒకటి చేయాలా, ఈ గ్రూప్ ఒకటి చేయాలా, ఆ గ్రూప్ ఒకటి చేయాలా, లేదా పాతలో 20 ప్రజలను బట్టి చేసిన వాళ్ళందరినీ వాళ్ళు ఉద్యోగం తీసి కొత్త వాడికి ఒక మళ్ళీ 50 లక్ష రూపాయలు తీసుకుని వాడికి ఉద్యోగం ఇవ్వాలా? ఈ కర్మ ఇది ఎక్కడ దౌర్భాగ్యం ఇది? దీంట్లో ఎంతమంది 15 మంది ప్రాణాలు బలిచ్చారు.